इस दुनिया में रहने वाले दीवानों, इस दुनिया में रहने वाले दीवानों, इस मसीह के पास आओ दीवानों, इस मसीह के पास आओ। इस मसीह बहुत अच्छा है दीवानों, इस मसीह बहुत अच्छा है दीवानों, इस मसीह बहुत अच्छा है दीवानों, इस मसीह बहुत अच्छा है। చువాడు నాతోనుండగా ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును, ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయ్యుండగా, సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయ్యుండగా, సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయ్యుండగా, అసాధ్యమైనది లేనేలేదు నన్ను బలపరచువాడు తోనుండగా, అసాధ్యమైనది లేనేలేదు నన్ను బలపరచువాడు నాతోనుండగా. తిరుగను శోధన శ్రమలు వచ్చినను, ఏ మాత్రము నేను వెను తిరుగను, సత్యస్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును, సత్యస్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరచును. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయ్యుండగా, సాధ్యమే అన్ని సాధ్యమే
చెదను సాతాను శక్తులు ఎదురించిన వాక్యమని ఖడ్గముతో జయించెదను సర్వశక్తుడు శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును సర్వశక్తుడు శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయ్యుండగా నన్ను బలపరచువాడు నాతోనుండగా అసాధ్యమైనది లేనేలేదు నన్ను బలపరచువాడు నాతోనుండగా ఊహించలేని ఆశ్చర్యక్రియలతో నా దేవుడు నన్ను నడిపించును ఊహించలేని ఆశ్చర్యక్రియలతో నా దేవుడు నన్ను నడిపించును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయ్యుండగా నువ్వు కూడా అలాగే తప్పిపోయి నువ్వు కూడా అలాగే పారిపోయి కా సంబంధ కా సాతాన్ యొక్క కబంధ హస్తాల్లోకి నువ్వు వెళ్ళిపోయావు సాతాన్ అధికారంలోకి వెళ్ళిపోతే ప్రభువు వారు నిన్ను ఏం చేశాడో తెలుసా మళ్ళీ తీసుకొచ్చి పోగొట్టుకున్నవన్నీ నీకు ఇచ్చి ఓ అధికారాన్ని ఇచ్చి వస్త్రాన్ని ఇచ్చి సమాధానాన్ని ఇచ్చి నీ జీవితాన్ని ఏం చేశాడో తెలుసా అనేకుల ముందు దేవుని రాజ్య నివాసిగా దేవుని కుమారుడుగా నిన్ను చేశాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్ద హల్లెలూయా ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసిగా చేశాడు కాబట్టి మీరు ఇప్పుడు ఎవరి నివాసులు మీరు ఏ రాజ్య నివాసులు యేసయ్య రాజ్య నివాసులు పరలోకపు రాజ్య నివాసులు దేవుని కుమారునితో సరి సమానముగా పరలోకములో ఆశీనులైన బిడ్డలు కాబట్టి అపవాదికి చోటు ఇవ్వమాకండి దేవుడు మీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు దేవుడు మీ పట్ల గొప్ప ఓ గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు నేను మీ పట్ల ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అవి రాబో కాలం ముందు మేలుకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కావు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా యవనస్తుల పిల్లలారా వినండి ప్రభు మీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు తొందరపడద్దు తాత్కాలికంగా తొందరపడ్డావా నువ్వు కూడా తాపి పనికి వెళ్లాల్సిందే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు నువ్వు ఉసిమిడి కలుపుకునే బతుకులోకి వెళ్ళిపోతావు నువ్వు ప్రభువులో సాగుతున్నావు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దేవుడు నీ పట్ల మంచి నీకు కావలసిన వరుడు నీకు కావలసిన వధువుని ఆయన సిద్ధపరచున్నాడు ఖచ్చితంగా సమయ సమయంలో దేవుడు తీసుకొస్తాడు అప్పటి వరకు నువ్వు దేవుని రాజ్య నివాసిగా ఉంటే నీ కుటుంబం ఎంతో తలగా ఉంటుంది నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు నువ్వు అనేకులకు మేలుకరంగా మారిపోతావు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా అర్థమైన దేవునికి స్తోత్రాలు చెప్పండి పక్కన అడగండి అర్థమైందా అని అడగండి హల్లెలూయా ఏమర్థమైంది పొద్దున్నెలకు కానీ ఏం చేయాలి ప్రార్థన చేయాలి వీడెంత ప్రార్థన చేస్తాడు చూద్దాం ప్రార్థన చేయాలి రెండు మళ్ళీ వేసేది 12 గంటలకి 12 గంటలకి ఫస్ట్ టిఫిన్ తిని ప్రార్థన చేస్తాడు దేవునికి స్తోత్రాలు అందులో ఏమండి పిల్లలు యవనస్తులు చెప్తున్నారు తొందరగా లేగాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం
హల్లెలూయా. తొందరగా లెగాలి, తొందరగా టిఫిన్ చేయాలి, తొందరగా భోజనం చేయాలి. ఎందుకంటే మీరు దీర్ఘాయువు, మీకు చాలా భవిష్యత్తు ఉంది బిడ్డ. మరి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అంట అంధకార సంబంధమైన అధికారములో నుంచి మనల్ని విడుదల చేసి దేవుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని ఏం చేశాడు. కాబట్టి మీరందరూ ఎవరు ఇప్పుడు దేవుని యొక్క రాజ్య, దేవుని యొక్క రాజ్య నివాసులు మనం. కాబట్టి దేవుని యొక్క రాజ్య నివాసులుగా మనము జీవించాలి. ఆ కుమారుని ఎందుకు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. చూసారా, ఆ కుమారుడు అంటే యేసయ్యందు మనకేం కలుగుతుంది? విమోచన, పాప క్షమాపణ కలుగుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన దేవుడు మనల్ని విమోచించే దేవుడు, మన దేవుడు మనల్ని క్షమించే దేవుడు, మన దేవుడు మన జీవితాలు అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. అటువంటి దేవుడు మనతో ఉన్నప్పుడు మనం చక్కగా దేవుని సన్నిధిలో మనం సాతానికి లోబడకుండా, సాతాను మాటలు వినకుండా మనం చక్కగా దేవుని సన్నిధిలో మనం సాగిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఉదయం లెగ్గానే ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, ఈ సంవత్సరం నేను బైబిల్ పూర్తి చేస్తానని రోజు రెండు అధ్యాయాలు చదువుకోవడం, మీ భవిష్యత్తు కొరకు మోకరించి ప్రార్థన చేసుకోండి. అయ్యా ఏంటయ్యా నా భవిష్యత్తు, అయ్యా నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా, అయ్యా నాకు సహాయం చేయి, నేను అనేకులకు మేలుకరంగా ఉండాలయ్యా, నేను తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలయ్యా, నేను తల్లిదండ్రుల మాట వినేవాడిగా ఉండాలయ్యా, అయ్యా నేను తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చేవాడిగా ఉండాలయ్యా, ఈ లోకమాలి నాకు అంటకుండా కాపాడయ్యా అయ్యా అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మీకు కంచిగా ఉండి ఏం జరుగుద్దో తెలుసా? సాతానుగాడు మిమ్మల్ని ముట్టలేడు. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకొనను, సాతాను వాణిని ముట్టలేడు. చూసారా, దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేస్తాడంట? తన్ను తాను ప్రార్థనతో, వాక్యం చదవడంతో, సహవాసంతో రోజు ప్రార్థనకి రండి. ఎవ్వరు మానమాకండి, యవనస్తులు ఎవ్వరు మన రోజు రండి. మీ జీవితాలు భవిష్యత్తును మార్చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రోజు ప్రభు పాదాల దగ్గర కూర్చోండి, రోజు ప్రభు పాదాల దగ్గర కూర్చోండి. కొంతమంది ఒక్క రోజు కూడా ప్రార్థన లేదు, ఒక్క పాట పాడే పని లేదు, ఒక్క దేవుని కొరకు కష్టపడే తత్వం లేదు. ఎంతసేపు కూడా ఆ విధంగా జీవిస్తున్న అలా జీవించడానికి వీలు లేదు. అపవాదికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళు చెప్పండి, అపవాదికి మనం ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పండి. అపవాదికి మనం ఛాన్స్ ఇవ్వకపోతే అది మనల్ని ఏం చేయలేదు తెలుసా మీకు? ఆ విషయం చెవిలో వచ్చి చెప్పుద్దండి. ఉదాహరణ, చెవిలో వచ్చి చెప్తుంది ఏమని, అది అబ్బాయి నీ ఎంక చూస్తున్నాడు, చూడు చూడు అందనుకో. నువ్వేమంటావు? పోవే దెయ్యమని, నేను ఎందుకు చూస్తాను, నాకు చూడాల్సిన అవసరం లేదు, నా ప్రభు నాకు కావాల్సింది నాకు ఇస్తాడని చెప్ప. దేనికి స్తోత్రాలు చేయలేదు. స్నేహితుల్లో దెయ్యం దొరుతుంది. ఏమోవే నాకు అర్థం కావట్లేదు, కానీ నాకు మొన్న నుంచి గమనిస్తున్నాను, ఏంటో ఆ ఎర్రచుక్కోడు రోజు నీ అంకే చూస్తున్నాడే, దెయ్యం దాంట్లో దూరిపోయింది. ఆ ఎర్రచొక్కవాడు ఏంటో నీ అంకే చూస్తా, ఏంటి ఏంటి అంటే ఎర్రచొక్కవాడు నీ అంక, ఎర్రచొక్కవాడా, ఏ చిచి అట్లాంటిది ఏమీ లేదు, కాదు ప్రామిస్, మదర్ ప్రామిస్, నేను అబద్ధం చెప్పట్లా, ఆ ఎర్రచొక్కవాడు నీ అంకే చూస్తా. దాంట్లో దెయ్యం దూరి నువ్వు మంచుకున్న దాన్ని నుంచి అడగొట్టేస్తావు. నేను చెప్పనా, నీ స్నేహితులను బట్టి నువ్వు ఎవరో చెప్పేయచ్చు. నీ స్నేహితులను చూస్తే నీ బ్రతికేంటూ ఊరికే చెప్పేయచ్చు. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు ప్రభావితం చేయాలి, కానీ అనేకుల చేత నువ్వు ప్రభావితం అవ్వకూడదు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. ఎవడనొచ్చారే సినిమాకి వెళ్దాం రమ్మని, సినిమా నీ మొహం, నీ సినిమా చూడండి, నేను దేవుని బిడ్డను, నేను సినిమా చూడాలి, నాకు నేను చూడను, నేను రా, నువ్వు ఫ్రెండ్గా ఉంటే ఉండు, లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్ అరే నిజంగా నువ్వు నా ఫ్రెండ్వి అయితే, నిజంగా నువ్వు నా ఫ్రెండ్వి అయితే అరే నువ్వు రావాలరా, అరే మా డాడీ ఊరికి ఏదో చెప్తాంలేరా, నిజంగా నువ్వు నా ఫ్రెండ్వి అయితే నీ ఫ్రెండ్షిప్ ఇవ్వద్దు, నువ్వు వద్దురా బాబు దండం అని చెప్పండి, వదిలేయాలి. దేవునికి స్తోత్రం. వాడు నిన్ను పాడు చేసేవాడు. కొంతమంది దొంగ ఫ్రెండ్లు ఉంటారు తెలుసా మీకు, నిన్ను సీన్లో ఇరికిచ్చేస్తారు, వాళ్ళు బయట తప్పుకుంటారు. మాకు తెలియదండి, ఆయనే ప్రశాంతి మొత్తం చేసింది. నాకు తెలియదండి, నాకు తెలియదండి ప్రశాంతి మొత్తం. వీడికి అర్థం కాదు, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, రే 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 అంటే రే ఏంటి, ఇంకా దొరికిపోయావుగా నువ్వు. అట్లా దొంగ ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది. కొంతమంది నేను బాగా వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి బాగా, మనోడు మనోడు ఏంటి మన కళ్యాణు ఏది వేస్తున్నాడు సాయంత్రం పూట,
సాయంత్రుడు బండి ఏంటి చెప్పండి, అదేంటి? కాదు కాదు రా, అదే చేస్తాడు అందరు తీసి ర్యాపిడో. అరే కళ్యాణ్ గారు ర్యాపిడో స్టార్ట్ చేశాడు రా, రోజు అడుగు 100 200 ఉంటుంది, మనం ఆడుతూనే ఉంటే రోజు మనకు ఫలోడ్ అయ్యే శవరమయ్యారు. 80 రూపాయలు ఆడి కష్టపడి తోలుకొస్తే వీడు పక్కన కూర్చుని 80 రూపాయలు తినేస్తాడు వీడు. ఆడే ఇంటికి వెళ్ళి అమ్మ మమ్మీ అడుగుద్ది, నానా ఏంటి వాళ్ళ ఇల్లు ఎంత వచ్చిందండి, ఏమొచ్చింది మమ్మీ? ఆ ప్రశాంత్ గారు నా పక్కన చేసి శవరమమ్మతుంది. ప్రతిరోజు 5 ఇంటికే వస్తారు, నేను వచ్చేటానికి ఉంటాను నా కోసం, శవరమ్మ కోసం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా, హల్లెలూయా. కాబట్టి స్నేహం కూడా నేను నవ్వటం కాదు, స్నేహం కూడా మంచి స్నేహితులు. నేను చదువుకున్నప్పుడు నాకు చాలా మంచి ఫ్రెండ్స్, ఒకవేళ నేను తప్పులోకి వెళ్తున్నా అన్యుల పిల్లలు నన్ను అనేవాళ్ళు, అరే మీ అమ్మ ఎంత ప్రార్థన చేస్తుందిరా, ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు అన్న నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంచెం నేను రెబల్గా అయ్యి చేస్తున్నప్పుడు, అంటే యుక్తంగా ఉన్నప్పుడు చేసేవాడు అనుకోండి, అవన్నీ నేను ఎప్పుడు చెప్పను, ఎందుకు అయిపోయింది ఎందుకు చెప్పడం అని అలా అంటుండేవాళ్ళు నాతో, అరే నువ్వు మీ అమ్మ ఎంత ప్రార్థన చేస్తే ఏంట్రా సుధా నువ్వు ఈ పనులు అంటుండే అమ్మ నాకు ఒకసారి కాస్ట్. అలా ఫ్రెండ్స్ ఉండాలా, డబ్బులు ఖర్చు అరే ఎందుకు నా ఖర్చు పెడతాం, దాచుకోరా చక్క మందిరం కడుతున్నాను ఇద్దాంరా అనేవాళ్ళు ఉండాలా. అట్టా కాదు, ఏ తర్వాత చూసుకోదరా అవి కట్టుకుంటాలేరా మొత్తం కుమ్మేంట్రా అన్నట్టుగా ఉండకూ, దానికి స్తోత్రాలు చెల్లిద్దా. అది నిజమైన స్నేహం, చక్కగా సేవ్ చేసుకోరా అని. అరే ప్రార్థనకి వెళ్దాం, అరే రోజు పాస్టర్ గారు ప్రార్థన పెడుతున్నారు కదా మనం ఎందుకు ఇలా కూర్చోవడం, వెళ్ళి కొంచెం మాటలు విందాం నేర్చుకుందాం ప్రార్థన అనేవాడు ఫ్రెండు. అంతేగాని ఫోన్ చేసి అరే ఏంటి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నావు అంటే కళ్యాణం, అరే ఇప్పుడే బైబిల్ స్నానం చేసాను ప్రార్థనకి వెళ్తున్నాడు, ఏ ఉండరా ప్రార్థన తర్వాత వెళ్ళొచ్చు, కొంచెం పాటలకు ఇప్పుడు ఎంత తెలుగు చెప్తారు తెలుసా, ఇప్పుడు పాటలేరా అంటారు, కొంచెంసేపు అయిన తర్వాత ఏమంటారు తెలుసా, ఇప్పుడు ప్రార్థనే రా అంటారు, కొంచెంసేపు అయిన లేట్ అయింది కదా ఇంకేం వెళ్తావు రా అంట. అర్థమైంది చూసారా, ఫస్ట్ ఏం పాటలు అంటారు, రెండుసారి ఏమంటారు ప్రార్థనే అంటారు, తర్వాత లాస్ట్కి ఏమంటారు తెలుసా, లేట్ అయింది కదా ఇంకేం వెళ్తావు, రేపు వెళ్దావు లేరా, రేపు నేను ముందు రెడీ అయ్యి వచ్చేసి నిన్ను లేపుతాను, ఏమి లేపడం, దేవునికి స్తోత్రాలు చేయాలి. నువ్వు వచ్చినా రాకపోయినా నేను వెళ్తాను, నువ్వు వస్తే రా లేకపోతే మానుకు నాకు అనవసరం. నాకు అర్థమైంది ఏంటో తెలుసా, నా జీవితాన్ని నా ప్రభువే కట్టగలడు, నాకు ఇంకెవ్వరు లేరు, నాకు నేను నేర్చుకున్నాను నేను. కాబట్టి నేను అందరిలాగా నేను రేపొద్దున ఒక తాపి పనిచేసి నేను తప్పు కంటలేదు, కానీ తల్లిదండ్రులు కష్టపడి రక్తాన్ని శ్రమగా మార్చి నీకు ధనం ఖర్చు పెట్టి మంచి మంచి స్కూల్లో చదివించి కాలేజీ వాళ్ళు తినక మంచి మంచి బట్టలు వేపిస్తే లాస్ట్కి నువ్వు రిక్షా తొక్కునో లేకపోతే ఎక్కడో కాయలు పండో మళ్ళీ నువ్వు నూడిల్స్ పండేసుకుంటా ఇట్లా ఉంటే తల్లిదండ్రులకు ఎంత బాధ కలుగుద్దంటారు. నేను అలా ఉండను రా, నా బ్రతుకు నా ప్రభు చేతులు పెట్టుకుంటాను, నేను ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలరా. మా నాన్న ఎంత కష్టపడి నిద్రాహారాలు మరి ఎండల్లో పనిచేసి నన్ను చదివించాడు, నేను వాళ్ళకి మేలుకరంగా మారాలరా అనే తపనతో నువ్వు ప్రభు దగ్గర సాగితే నీ బ్రతుకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా, హల్లెలూయా. అంతేగాని తల్లిదండ్రులకు అవమానం తెచ్చేయగా మళ్ళీ సాతానుగాడి యొక్క అంధకార సంబంధాన్ని అంధకార యొక్క అధికారానికి నువ్వు వెళ్ళిపోయావంటే నీ బ్రతుకు సో నీ రోజు బాగానే ఉంటుంది. ఒక దినాన నీ స్నేహితులు ముందెళ్ళిపోయినప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు చాలా తక్కువలో ఉంటుంది, నీతో ఫ్రెండ్షిప్ కూడా చేయరు ఆ రోజు అనిపిస్తారు, ఒకప్పుడు నా దగ్గరికి వచ్చి తిన్నారు, నా దగ్గర ఎంత ఖర్చు పెట్టారు, ఈరోజు నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు, నన్ను వాళ్ళ పార్టీస్కి లేకపోతే వాళ్ళ ఫంక్షన్స్ కూడా పిలవట్లా, ఎందుకంటే నా స్థితి చిన్నదని పిలవట్లేదని. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా, అట్లా ఉండటానికి వీల్లేదు. ప్రభు పాదాలు పట్టుకో అయ్యా, ఎబ్బేజు పట్టుకున్నట్టుగా పట్టుకో, నన్ను నువ్వు దీవించాలి, నా మందిరంలో నేను తలగా ఉండాలి అయ్యా, నా తల్లిదండ్రులకు నేను మేలుకరంగా ఉండాలి, నా తల్లిదండ్రులకు నేను ఉపయోగకరంగా ఉండాలి. నువ్వు అక్కడవే చేయగలవు, ఎవ్వరూ చేయలేరు, నేను నిన్నే పట్టుకుంటున్నానని మీరు కూర్చోండి, మీ బ్రతుకులు దేవుడు ఎంత అద్భుతంగా మార్చేస్తాడో ప్రభు పేట నేను తెలియపడి ఖచ్చితంగా మార్చేస్తాడు. అనేకుల ముందు నేను ఆశీర్వాదకరంగా ఏనాడు కొదువు లేకుండా ఎక్కడ అద్దెకున్నావో అక్కడే ఒక నూతన గృహం కొనుక్కుని అందరి ముందు తలెత్తే స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా 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 హల్లెలూయా. మా నాన్నగారు కష్టపడి ఇల్లు కొన్నారండి, వాళ్ళ కుమారులు ఇక్కడే కొన్ని ఇల్లు కొంటారు, వాళ్ళకి ఎట్లుంటుంది అంటారు, ఆనందంగా ఉంటుందా బాధపడుతుందా, ఇదేంట్రా నాకన్నా మా పిల్లడు అనుకుంటారా,
అరే నాకన్నా ప్రయోజకుడు అయ్యాడు, నాకన్నా మంచిగా ఉన్నాడు, సమృద్ధిలో ఉన్నాడు. ఒకసారి నేను ఒంగోలులో ఉన్నాడు, మా నాన్నగారు వచ్చి అన్నాడు, నేను ఒక పెద్ద చేప 5 కేజీలు 6 కేజీలు చేప సముద్ర చేప కొనుక్కొని తెచ్చానమాట. తెచ్చి వండితే మా నాన్న ఎంత సంతోషపడిపోయాడు, అబ్బా సుధాకర్కి తిరుగులేదు అనుకున్నాడు. అలాగే సేవలో ఉద్యోగం సేవలోకి వచ్చాను, ఇప్పుడు కూడా మరి ఏమనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ అటువంటి స్థితిలో దేవుడు ఉంచాడు. అలా ఉండాలా, అలా సమర్పణ కలిగి ప్రభు దగ్గర పనిచేయాలా. ఈరోజు రోజు నాకు ఇవాళ పడుకోవాలని ఉంది, నేను అనుకుంటున్నాను అయ్యో ఎవరైనా వాక్యించాలి, కానీ ఇక్కడ నిలబడగానే ఆ నీరసం ఎట్టిపోయిందో తెలియదు. అయ్యో నేర్పించాలి, ఈరోజు పిల్లలు వచ్చారు, వీళ్ళకి నేర్పించాలి. యవనస్తులు పిల్లలు వింటున్నారు, వ్యాకి వింటుంది, ఈరోజు చిన్న పిల్లే, కానీ ఈ మాటలు వినగా వినగా ఆ బిడ్డ జీవితం ఒక దినాన్ని లేచి నిలబడుద్ది. చిన్నప్పుడు నేను మందిరానికి వస్తుంటే సేవకులు ఈ మాట చెప్పారు, ఆ మాటల వల్ల నా బ్రతుకు మారిపోయింది. ఈరోజు నేను గవర్నమెంట్ టీచర్ అయిపోయాను, ఇదిగో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది నాకు. నిజంగా దేవుడు నన్ను ఇలా నిలబెట్టాడనే ఒక గొప్ప సత్యాన్ని మనం చూడగలుగుతామని. ప్రభు క్రీస్తు యేసు నందు పడిన శ్రమ వ్యర్థము కాదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. తల్లంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్లంచండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు వందనాలు ప్రభువా. ఈ 32వ రోజు కూడా నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని అయ్యా, 42వ రోజు కూడా నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. దైవజల్ నిలబెట్టుకొని వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మమ్మల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి నీ ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని మార్చుకున్నందుకు వందనాలు ప్రభు. ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రభు, నీ రాజ్య నివాసులుగా ప్రభు మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభు. కాబట్టి నాయనా తండ్రి, నీ బిడ్డలుగా మార్చబడిన మేము గ్రహింపు కలిగి గుర్తింపు కలిగి ప్రభు తండ్రి మీకు వందనాలు. అంత వరకు నీలోనే నమ్మకంగా కొనసాగడానికి సహాయం చేయండి. అయ్యా, దుష్టుడైతే గర్జించే సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ముఖ్యంగా యవనస్సును పాడు చేయాలని పలు రకాలుగా వాళ్ళని శోధిస్తూ ప్రభా ఈ లోకంలోనికి ప్రభా లాగివేస్తూ ప్రభా. అయ్యా నా తండ్రి మీకు వందనాలు నాయన. వారి యొక్క పరిశుద్ధత నుండి చెడగొడుతున్న ప్రభా సాతాన్ని యేసు నామంలో బంధిస్తున్నాను. బిడ్డలు గ్రహించుటకు సహాయం చేయండి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు. నీ ఎందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలయ. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. మీకు స్తోత్రాలు. మా యవనస్తులైన బిడలు ప్రభా మంచి వారితో సహవాసం కలిగిన ఆయన అయానతని మంచి బిడలుగా మార్చబడటానికి నీ ఎందు భయభక్తులు కలిగిన బిడలుగా మార్చబడుటకు జీవించుటకు సహాయం చేయండి ప్రభా. తప్పిపోయిన కుమారుని చూస్తే నాయన ఎంతో ఇష్టానుసారంగా బ్రతికాడు ప్రభా. తండ్రికి విధేయుడిగా లేకుండా ప్రభా తండ్రి మీద తిరుగుబాటు చేసి దూరదేశానికి వెళ్ళి ఆయా ఆస్తిని సమస్తాన్ని కోల్పోయి ప్రభా తినటానికి తిండి కూడా లేకుండా ప్రభా ఎంతో ప్రభా ఆయా నా తండ్రి నసి పాడైపోయాడు ప్రభా. ఎప్పుడైతే బుద్ధి తెచ్చుకొని మరలా తండ్రి దగ్గరికి వచ్చాడో మరి నాయన ఆయా తండ్రి అయితే ఎంతో క్షమించి ప్రభా ఆయా చేర్చుకొని హక్కును చేర్చుకొని గొప్ప విందు చేయించాడు ప్రభా. మీకు స్తోత్రాలు. యవనస్తులైన బిడ్డలు ఎవరు కూడా తప్పిపోవడానికి వీల్లేదయ్యా. అయ్యా మీకు స్తోత్రం స్తోత్రం నాయన. తండ్రి మీకు వందనాలు. దుష్టుని జయించే శక్తిని బిడ్డలకు దయచేయండి ప్రభా. అయ్యా తల్లిదండ్రులకు విధేయులుగా జీవించటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవని రక్తంతో బిడ్డలందరినీ ముద్రిస్తున్నాను ప్రభా. ఎందు భయభక్తులు కలిగిన జీవితం దయచేయండి. అయ్యా ప్రతిదినము ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుతూ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభు నిన్ను కలిగి నిన్ను ప్రేమిస్తూ నీతో సహవాసం కలిగిన బిడలుగా ముందుకు సాగుటకు సహాయం చేయండి. వారు చదువుతున్న చదువుల్లో మంచి విజయాలు బిడలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తల్లిదండ్రులకు సంతోష కారణంగా నీ నామానికి మహిమకరంగా యవనస్సులైన బిడలందరినీ కూడా నిలబెట్టుకోండి ప్రభా. మీకు స్తోత్రం. ఈరోజు కూడా వచ్చిన ప్రతి బిడతో కూడా మీరు
సుటిగా మాట్లాడారు. మీరు మమ్మల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి నీ ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మార్చుకున్నారయ్యా. అంతవరకు నీలో నమ్మకంగా జీవిస్తూ ప్రభా అయ్యా నా తండ్రి మీకు వందనాలు ప్రభా. దుష్టునికి తావేయకుండా మెలకు కలిగి ప్రార్థిస్తూ అయ్యా నీలో ప్రభా నమ్మకంగా ప్రభా అంతవరకు స్త్రీలుగా ఉండి ప్రభా నీ నీచ రాజ్యానికి వారసులు అవడానికి మాకందరికీ నీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం చెప్పిన దైవజనులు మరి బలపరిచి ఇంకను విశ్వాసాలు బలంగా వాడుకొని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీలో స్థిరపరిచి సాక్షులుగా నిలబెట్టుకోమని నజరేడైన ఎవరైతే లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు వర్షం దీవించండి. ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడను మీరు బలపరచమని రేపటి దినం కూడా ప్రభా నీ సన్నిధిలో గడపడానికి మాకు సహాయం చేయమని నజరేడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చే సిలువ రక్తమే చే ప్రవేశం సంపూర్ణ విజయం కలుగును గాక. తండ్రి యొక్క ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ప్రతిబడికి సదాకాలం దేవుడు తోడయ్యుండును గాక. ఆమేన్ ఆమేన్. అందరూ యెహోవా దయాళుడు చెప్పి సెలవు తీసుకుందాం. చెప్పండి, యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నా మీద నా కుటుంబం ఆయన కృప నిరంతరము నా మీద నా కుటుంబం మీద నా సంఘం మీద నా సంఘ కాపరి మీద నా సంఘ కాపరి కుటుంబం మీద నేను నివసిస్తున్న ప్రాంతం మీద నా రాష్ట్రం మీద నా దేశం మీద ప్రపంచం మీద ఉండు. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించదు. నా ప్రక్కన 1000 మంది కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నా ఎద్దకు రాదు. ఏ తెగులు నా గుడారమునకు నా ఇంటికి నా ఒంటికి సమీపించదు. నేను యేసు రక్తం కింద ఉన్నాను. నేను యేసయ్య సొత్తుని. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందున్న మహిమలు నా అవసరాలన్నీ తీర్చును. కృపా క్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసును. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వి లవ్ యు సో మచ్ అండి.